టీడీపీలో చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లారు. అయితే ఇంట్లో విజయ్ లేకపోవడంతో సర్వెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు ఎందుకు వచ్చారో కేసేంటో కూడా చెప్పలేదంటున్నారు. విజయ్ ఇంటి సభ్యులు ఇంట్లో పిల్లలు లేని సమయంలో హల్చల్ చేశారంటున్నారు కుటుంబీకులు. ఈ ఘటనపై టీడీపీ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్నారు. భయపడిపోతారనుకున్నారా? మీకు లొంగిపోతాం అనుకున్నారా? ప్రశ్నే లేదు, ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి గారు, మీరు మనం చేస్తున్నాను ఇవాళ, మీకు పిచ్చి రోజు రోజుకు దిగిపోతుంది. ఇటువంటి పళ్ళు మానుకోండి. భయపడిపోతారనుకున్నారా? మీకు లొంగిపోతాం అనుకున్నారా? ప్రశ్నే లేదు, ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి గారు, మీకు మనం చేస్తున్నాను ఇవాళ, మీకు పిచ్చి రోజు రోజుకు దిగిపోతుంది. ఇటువంటి పళ్ళు మానుకోండి, లేకపోతే బాగుండదు. మీకు పోయే కాలం దగ్గర వచ్చింది, ఆలోచించుకోండి. ఇలా బెదిరింపులు బెదిరిస్తే నాయకులు ఇంట్లో పడుకుంటారు. మనం గెలిచి వచ్చి అనుకున్నాము, ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ గురించి. ఈవేళ 180 మంది ప్రజలు ఈ దిక్కుమాల ప్రభుత్వం పోవాలని చెప్పి కోరుకుంటున్నారు. వీళ్ళు ఇచ్చే నా కొడుకుని పోవాలని కోరుకుంటున్నారు. తెలుసుకో, ఆ విషయం తెలుసుకో. మీరు బెదిరించారు మాత్రంగా బెదిరిపోయే మనుషులు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఎవరు లేరు. ఇది తప్పుడు పని. చిన్నపిల్లలయ్యా, చిన్నపిల్లలు ప్రశ్నిస్తారా? ఏం తప్పు చేశారా పిల్లలు? సిగ్గి లేదులే ఫోటోలు తీయడానికి. తండ్రితో తల్లిదండ్రులు పర్మిషన్ లేకుండా ఫోటోలు తీయకూడదన్న పరిస్థితి తెలీదా? విదేశాల్లో అయితే తల్లిదండ్రులు పర్మిషన్ లేక ఫోటో తీస్తే బొక్కలు వేసేస్తారు. ఆ మాత్రం జ్ఞానం లేదా ఈ జ్ఞానం నీకు? ఇది పద్ధతి కాదు. సోదరులందరికీ మనం చేస్తాను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మనం చేస్తాను. ఇది చాలా అన్యాయం అండి. ప్రశ్నిస్తే తప్పేటండి. నువ్వు దోపిడీ చేస్తున్నావు ముఖ్యమంత్రి, నువ్వు దోపిడీ చేస్తున్నావు చెప్తావు. మాది నిష్పక్షంగా మా బాధ్యత అది. దాన్ని ఒక్కడే చేస్తావా? కేసులు పెడేస్తావా? నువ్వు గంగా వ్యాపారం చేస్తున్నావు ఇవాళ చెప్తావు, అది కరికట్టు. చెప్పులేదు ఒకడే చేస్తావా? ఇసుక దోపిడీ చేస్తున్నావు, మద్యం దోపిడీ చేస్తున్నావు, ప్రతీది దోపిడీ చేస్తున్నావు, రాష్ట్రాన్ని అల్లు కల్లోలం చేస్తావు. చెప్పండి, మా బాధ్యత ఇది. ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మాకుంది. నీ మూర్ఖుడు కాబట్టి ఆలోచించు. రాష్ట్రం గురించి ఆలోచిస్తాం కాబట్టి మాకు తెలిసి బాధ్యత. నిజం, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి, చట్ట ప్రకారంగా రండి. మీ కాదాను దొంగ అర్ధరాత్రి మీద వచ్చి దొంగసాటిని వచ్చి ఇంట్లో పర్మిషన్ లేక ఇంట్లోకి వచ్చి యజమానులు లేకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు బెదిరించి చిన్న పిల్లలు బెదిరిస్తే ఏంటండి పద్ధతి? ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్నావా?
రాక్షస ప్రభుత్వంలో ఉన్నామా మనం? ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ధైర్యంగా పోరాడుతున్న నాయకుని కాపాడుకోకపోతే ఎవరు కాపాడుతారు? ఆయన ప్రజలందరూ కూడా ఎవరు కాపాడతారు? మీరు ఈ రాష్ట్రంలో ఎంతమంది దేశ ప్రజలు ధైర్యంగా మాట్లాడడం తప్ప, తప్పుని తప్పని చెప్పడం తప్ప, మాకు మేము చేసిన తప్ప చెప్పండి. మీకెందుకు వారు పోయి పడుకోమని చెప్తారు మమ్మల్ని? ఈ రాష్ట్రం కోసం మేము మాట్లాడకూడదా? రాష్ట్రంలో పౌరులుగా మేము మాట్లాడకూడదా? మీరు మీ అంత తెగించి ఇన్నికి నాన్నీ పద్నాలుగు కేసులు పెట్టారు, అయినా భయపడలేదు. ఇంకా పెట్టుకోవాలన్నాం, ఏం పీకితో పీక్కోమని చెప్పాను నేను. భయపడాల్సిన అవసరం ఏముంది? నేను తప్పు చేస్తే భయపడాలా? నేను తప్పు చేస్తే నా కుటుంబ సభ్యులు సిగ్గుపడాలా? నేను ఎప్పుడు తప్పు చేయను, నా కుటుంబ సభ్యులు కూడా బాధపడరు. ఎందుకంటే మా వాళ్ళు చేసింది కరెక్ట్ అని అనుకుంటారు. గౌరవంగా పెడితే కుటుంబాలు మనం ఇలాగా దోపిడీదారులు కాదు, దోపిడీదారుల కుటుంబాలు కాదు, మనుషులు హత్య చేసి బ్రతికే కుటుంబం కాదు మాది. రామారావు గారి ట్రైనింగ్ అయిన మనుషులు మేము. పెద్ద ఆయన మాకు ట్రైనింగ్ ఇచ్చాడు, నీతిగా బతకమని చెప్పాడు, అలాగే బతుకుతున్నాం మేము. ఇప్పటికే పెద్దనాథ నీ పేరు ఒకటి, ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు, ఇంత ఘోరం జరుగుతున్నప్పుడు ఇంట్లో కూడా ఆడవాళ్ళని కూడా తిట్టి పరిస్థితికి వస్తే ఎలాగండి? ఇంట్లో ఆడవాళ్ళు గుర్తుపెడతారండి? ఇష్టం వచ్చింది మాట్లాడతారండి? ఇప్పుడైనా చూసామండి? నేను 40 సంవత్సరాలు జీవితంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి చూడలేదు. నేను గతంలో కూడా లేదు, ఇప్పుడు కూడా. ఇంత గజారిపోయి పరిపాలన చేస్తుంటే ప్రజలందరూ కూడా మాట్లాడకపోతే ఈ రాష్ట్రానికి చాలా అన్యాయం చేస్తుంది. ఓన్లీ మాకు ఎలగాలి, అన్యాయం చేస్తాం జరుగుతుంది, మేము తట్టుకుంటాం, లేదా ఏదో అవుతుంది. పార్టీ కోసం కష్టపడక ఏదైనా పడలేదు మాకు, కానీ రాష్ట్రం కోసం ఆలోచించండి. ఇటువంటి దౌర్భాగ్యం కోసం ఆలోచించండి, ఇటువంటి దౌర్భాగ్యం తరిమి పట్టడం కోసం ఆలోచించమని చెప్పి నేను కోరుకుంటూ సిఐడి డిపార్ట్మెంట్ నేను కోరుకుంటున్నాను. చెయ్యండి, మీరు డ్యూటీ మీరు చెయ్యండి, కానీ పద్ధతి ప్రకారం చేయండి. పర్మిషన్ లేక ఇంట్లో రావడమంటే కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. నాన్న 14 కేసులు పెట్టారు, అన్ని బెయిల్ ఇచ్చి కోర్టు బెయిల్ ఇచ్చింది. మా అబ్బాయి మీద గతంలో కేసు పెట్టారు, దానికి బెయిల్ ఇచ్చింది. ఇంకా బెయిల్ ఆర్డర్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. మరి ఇన్ని ఆర్డర్లు ఉన్నా కోర్టు పని ఆర్డర్లు ఇచ్చేసరికి పరిస్థితులు ఇంటికొచ్చి దర్శనం చేయడంటే శుక్రవారం రావడం, శనివారం ఆదివారం లాక్ డేస్ కొట్టాడు. ఏలేదు రఘురామరాజు గారు కొట్టాడు, మమ్మల్ని కొట్టాలా? మమ్మల్ని కొడతా ఉంటే ఈ తొక్కలాకేమో ఇంట్లో కూర్చొని లైవ్ చూడాలా? ఇదేం పరిపాలన? ఇదేంటి ముఖ్యమంత్రి చేయాల్సిన విషయాలు? ఇదేంటి ముఖ్యమంత్రి దాని బాధ్యత? ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేసి, ప్రజలే కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా, నాకు జరిగిందో నా కుటుంబం జరిగిందో కాదని అడిగింది. చాలా మంది ఇదే జరుగుతుంది. ఆడవాళ్ళని చూడకుండా రాత్రులు తీసుకెళ్లి జైల్లో పెట్టడం, రాత్రి ఇంటికొచ్చి కొట్టడం, గోడలు పగలగొట్టడం, ఇల్లు పగలగొట్టడం, ఇంకా గౌరవం ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు తిట్టడం. గౌరవమైన బూతు మాటలు, ఆడవాళ్ళు కూడా బూతు మాటలు మాట్లాడడం. ఇప్పుడు మాట్లాడే గతంలో ఎప్పుడైనా ఏ నాయకులు మాట్లాడారండి? ఇంత అన్యాయమండి, ఇది ఎంత అన్యాయమండి? దీన్ని ప్రజలే మాత్రమే కాదు, ప్రజలు కూడా ముందుకొచ్చి ఇటువంటి దుర్మార్గమైన పరిపాలనకి, ఇటువంటి అవినీతి నాయకుల్ని భూస్థాపితం చేయవలసిన అవసరం ప్రజలకుందని కూడా సభలు పనిచేస్తూ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ గారు కానీ సిఐడి బాస్ అట, బాస్ ఒకటి పేరు, ఇదే నీకు బాస్ బాస్ ఏదో రూల్ ప్రకారం చేస్తున్నావే, ఎందుకే నీకు ఐపీఎస్ తీసి పారినప్పుడు మనిషి ఇప్పటికైనా ఊరు దగ్గర పెట్టుకోండి. తిరుగుబాటు వచ్చింది అంటే ఎవరిని కూడా జనం లెక్క చేయరు. చరిత్ర చూసుకోండి, తిరుగుబాటు వస్తే ఎవరు ఆఫ్ చేయలేరు. ఆ తిరుగుబాటు రావడానికి కారణం మీరు అవుతున్నారు. మీరు ఎప్పుడైతే ప్రజలను రెచ్చగొట్టారో, ప్రజలు రెచ్చిపోయారంటే మీ పోలీస్ కాదు, మీ సిఐడి డిపార్ట్మెంట్ కాదు, ముఖ్యమంత్రి కూడా ఏమి చెయ్యలేడు. టీడీపీ నేత చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లారు. అయితే ఇంట్లో విజయ్ లేకపోవడంతో సర్వెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు ఎందుకు వచ్చారో, కేసు ఏంటో కూడా చెప్పలేదంటున్నారు. విజయ్ ఇంట్లో కుటుంబ సభ్యులు, ఇంట్లో పిల్లలు లేని సమయంలో హల్చల్ చేశారంటున్నారు కుటుంబీకులు. ఈ ఘటనపై టీడీపీ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు,
ఏపీ సిఐడి అధికారులు వచ్చారు. అయితే ఆయన వచ్చిన పోలీస్ సిఐడి అధికారులు వచ్చినటువంటి క్రమంలో విజయ్ ఇంట్లో లేకపోవడంతో లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సిఐడి అధికారులు ప్రశ్నించారు. ఏంటి ఎక్కడికి వెళ్లారు, విజయ్ ఎక్కడికి వెళ్లారు, ఎక్కడ ఉన్నారు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరా తీయడం జరిగింది. అయితే సిఐడి అధికారులు వచ్చింది ఏ పని కోసము, వాళ్ళు ప్రవర్తించే ఎలా ప్రవర్తించారు అనే దానిపైన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నోటీసులు ఏ మాత్రం ఇవ్వకుండా సిఐడి అధికారులు డైరెక్ట్ గా ఇళ్లలోకి రావడం, ఇంట్లో చిన్న పిల్లలను ప్రశ్నించడం ఏంటి అనేది ఇప్పుడు చింతకాల విజయ్ తో పాటు చింతకాల ఆయన పాత్ర కూడా ప్రశ్నిస్తుంది. చట్ట ప్రకారం వస్తే ఎవరికైనా సహకరిస్తాం, కానీ చట్ట ప్రకారం రాకుండా ఏదో ఒక కక్ష పెట్టుకొని కక్ష పూర్వకంగా రావడం ఏంటి అనేది అయితే ఇప్పుడు ఉన్నటువంటి మొత్తానికి మాత్రము ఏపీ సిఐడి అధికారులు ఈరోజు మార్నింగ్ విజయ్ ఇంటికి రావడము, విజయ్ అక్కడ ఇంట్లో లేకపోవడంతో లోపల ఉన్నటువంటి కన్వెన్సులు, అదేవిధంగా ఇంటి కుటుంబ సభ్యులు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో అలా వాళ్ళందరినీ కూడా మాట్లాడి వాళ్ళందరితో మాట్లాడటం ఏంటి, వాళ్ళందరినీ ప్రశ్నించడం ఏంటి, మీరు సిఐడి అధికారులు ఏదైనా ఉంటే ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే ఏదైనా నోటీసులు ఇవ్వాలనుకుంటే అలా లా ప్రకారం రావాలి, రూల్స్ ప్రకారం ప్రవర్తించాలి. కానీ అలా కాకుండా ఇంట్లో ఏం లేని సమయంలో ఇంటికి వచ్చి ఇంటి లోపలంతా కూడా తిరుగుతూ లోపల చిన్నపిల్లలతో మాట్లాడడం ఏంటి, మహిళలతో మాట్లాడడం ఏంటి, అసలు ఇదంతా కూడా కరెక్ట్ కానే కాదు అని అయితే విజయ్ తో పాటు చింతకాల ఆయన పాత్రుడు కూడా ప్రస్తుతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏంటి అసలు ఏం కేసుకు సంబంధించి వచ్చారు, లేకపోతే ఈయన మాట్లాడిన గతంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి ఆ వ్యాఖ్యలకు సంబంధించి వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మొత్తానికి వ్యవహారం అయితే కొంచెం సీరియస్ గా మారింది. డెఫినెట్ గా దీనిపైన మేము కూడా లీగల్ గా యాక్షన్ వెళ్తాము. యాక్షన్ తీసుకున్న తర్వాత మేము కూడా లీగల్ గా ఎటువంటి కేసులు వేయాలో, అధికారుల మీద కూడా వాళ్ళ మీద కూడా ఎటువంటి కేసులు బుక్ చేస్తామని అయితే విజయ్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మధు.